అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పిరిట్ ఆఫ్ నిసర్గం మన నేచర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఇవాళ బండ్లగూడలో శ్రీ వీరమణికంఠ నర్సరీలో ఉన్నాం అన్నమాట సో మనతో ఇవాళ చిన్న ఉన్నాడు మనకు అన్ని ప్రైజెస్ అన్ని చెప్తారన్నమాట ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ వెరైటీస్ అన్ని మనం కవర్ చేద్దాము ముందుగా అయితే ఇక్కడ గులాబీలు ఉన్నాయి గులాబీలో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి 12 రకాలు ఉన్నాయి సార్ గులాబీలు మనకి గులాబీలు అయితే ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ ఇంకు ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి సార్ 12 కలర్స్ వస్తాయి గులాబీలో మన దగ్గర చిన్న ప్యాకెట్ కానీ పెద్ద కవర్ దాకా ఉంటాయి సార్ గులాబీలు ఇవన్నీ హైబ్రిడా లేదంటే నాటు మొక్కలు కూడా ఉన్నాయా హైబ్రిడ్ ఉన్నాయి సార్ నార్మల్ ఉన్నాయి సార్ ఇందులో హైబ్రిడ్ ఎక్కువ వస్తాయి నార్మల్ ఎక్కువ వస్తాయి హైబ్రిడ్ ఎక్కువ వస్తాయి నాటి అయితే ఎక్కువ వస్తాయండి కొంచెం ఇవి అయితే బాగానే వస్తాయి కూడా ఎక్కువ వస్తాయండి హైబ్రిడ్ ఎంత ఉంది ప్రైజెస్ హైబ్రిడ్ గులాబీ అయితే 60 రూపీస్ ఉందండి నార్మల్ అయితే 40 రూపీస్ ఉంది సార్ 60 ఫిక్స్డ్ ప్రైసా 60 ఫైనల్ 50 కి స్టాన్ ఫైనల్ ఇవన్నీ హైబ్రిడ్ హైబ్రిడ్ గులాబీ సార్ ఇక్కడ ఇది కూడా హైబ్రిడ్ గులాబీ ఇది కుండీ ఇది గులాబీ కుండీతో వస్తాండి తీసి చూపించమంటారా కుండీతో వస్తాండి ఇది 120 అండి ఇది కాశ్మీర్ గులాబీ అండి డైలీ మనకి మినిమం 10 పూలు 15 పూలు ఇస్తుందండి చెట్టు నిండా పూలు ఉంటాయి సార్ దీని నిండా ఎప్పుడు పూలు ఉంటాయండి అలా ఎప్పుడు పూలు వస్తూ ఉంటాయి వైట్ పింక్ ఉంటుంది సార్ ఇందులో దీని కుండీ సైజ్ ఎంత ఉండాలి దీని సైజు 3 నెంబర్ సైజ్ ఉంటుంది 12 నెంబర్ సైజ్ వస్తుంది 12 నెంబర్ సైజ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది సార్ కుండీ బుషిగా వస్తుంది హైట్ అవుతుంది ముళ్ళు ఉంటుంది దీనికి ఇది పెంట్ హౌస్ అండి కలర్స్ ఉంటాయండి ఇందులో ఇది 9 కలర్స్ ఉంటాయి సార్ పెంట్ హౌస్లో బాగా పోస్తాయండి ఎప్పుడు ఆల్ సీజన్గా పోస్తాయండి ఇది గుబురుగా వస్తుంది హైట్ అవుతుంది ఇది ఎప్పుడు అలా పోస్తుంది 60 రూపీస్ అండి ఇది పైన ఎండ్ ఉండే ప్లేస్ లో పెట్టుకోవాలా నార్మల్ కింద పెట్టుకోవచ్చా ఎండ్ లో పెట్టుకోవచ్చండి సెమీ షేడ్ కూడా వస్తుంది ఇది సెమీ షేడ్ లో కూడా వస్తుంది మంచిగా పోస్తాయండి ఎప్పుడు అలా ఫ్లవరింగ్ ఎప్పుడు ఉంటుంది సార్ ఇది నెక్స్ట్ ఏం చూపిస్తారు నెక్స్ట్ అండి జేడన్ జేడ్ ఉందండి ఇండోర్ వస్తా అవుట్డోర్ వస్తాయండి జేడ్ బాగా పోస్తుందండి హైట్ అవుతుంది ఇదే హైట్ ఉంటుందండి మినిమం ఇంకా హైట్ అవుతుంది బుష్గా వస్తుందండి వాటర్ వారం కోసారి పోయాలండి దీనికి డైలీ పోయాక కటింగ్ చేసుకుంటే ఇంకా హైట్ అవుతుంది ఇదే హైట్ అండి స్లో మినిమం హైట్ వస్తుంది బుషింగ్ వస్తుంది కటింగ్ చేసుకుంటూ ఉంటే జేడ్ అండి దీనికి కూడా 12 నెంబర్ పెట్టుకోవాలి సార్ ఇండోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ అవుట్డోర్ వస్తే ఇండోర్ వస్తుంది ఇది సెమీ షేడ్ కూడా పెట్టుకోవచ్చండి ఇది బాబు ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది ఇది లోడా అండి లోడా అండి దీని పేరు లోడా స్టైల్ అండి ఇండోర్ అవుట్డోర్ పెట్టుకోవాలి ఇండోర్ రాదండి ఇది స్టైల్ మట్ అండి ఇది ఇది ఒక రకం డిజైన్ అండి ఇది షేర్స్ ఉంటాయండి డిజైన్స్ డిజైన్స్ ఉంటాయండి ఇట్లో కాదు సార్ ఇది వేరే పైక్ వస్తుంది ఇది విజయ పైక్ ఇదేమో లోడా అండి ఇది పైక్ వస్తుంది ఇది తోటతో కడతారు సార్ ఇది అలాగో డిజైన్ ఉండిపోతుంది సార్ ఇప్పుడు ఇది ఇది వచ్చారు మనకి మినిమం వచ్చి 6000 పడుతుంది సార్ ఇది 6000 పడుతుందండి అలాగే ఉంటుందండి ఇప్పుడు ఇంకా అలాగే ఉంటుందండి హైట్ అవుతుంది కటింగ్ వస్తుంది బాల్ టైప్ కటింగ్ వస్తుంది షేప్లు వస్తాయండి దీనికి డిజైన్ ఉంటుందండి దీనికి ఇంకా బుషిగా వస్తాయి డిజైన్స్ ఇంకా వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ఇట్లో రకాలు ఉంటాయి సార్ ఇది ఇదే ఇదైతే మనకి 1500 పడుతుంది సార్ హైట్ అవుతుంది ఇదే హైట్ అండి ఇంకా దీన్ని బాల్ టైప్ కట్ చేసుకోవాలి సార్ ఇట్లా మన ఇట్లో కలర్స్ ఉంటాయండి ఇట్లో కూడా 14 నెంబర్ పెట్టుకుంటే సరిపోతుంది సార్ కుండి ఇది కరేపా మొక్క అండి ఇది హైట్ హైబ్రిడ్ కరేపాకు అండి నార్మల్ ఉంది హైబ్రిడ్ ఉందండి కరేపాకు హైట్ అవుతుంది ఇదే హైట్ వస్తుంది మినిమం 4 ఫీట్ వస్తుంది అంతే ఇది కరేపాకు నాటు మొక్క హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ అండి నాటి కూడా ఉన్నాయండి నాటి కూడా ఉంటాయి సార్ ఇది బుషిగా హైట్ అవుతుంది చిన్నగా వస్తాయి మటన్ ఇది ఇది లెమన్ గ్రాస్ అండి 12 నెంబర్ కుండీలో పెట్టుకోవచ్చండి సార్ ఇది హైట్ అవుతుంది 70 రూపీస్ సార్ ఇది లెమన్ గ్రాస్ ఏం చేస్తారు దీంతో దీంతో లెమన్ గ్రాస్ లెమన్ టీ తాగుతారండి కొంతమందికి దోమలు రావని పెట్టుకుంటారండి దోమలు కూడా రావండి దీనికి రావండి లెమన్ గ్రాస్ అంటారండి ఎక్కడ పెడితే దోమలు రావు ఇవి బెడ్రూమ్ లో పెట్టుకున్నా పర్లేదు అండి మనం వరండాలో పెట్టుకున్నా మంచిగా వస్తుంది ఇది చెమ్మెలి అంటారండి బాగా పోస్తుంది ఇది ఆ చూసిన సందనం పట్టు పోస్తాయి పువ్వులు ఎక్కువ ఓపెన్ అవుతాయండి బాగా పోస్తుంది తీగ వస్తుంది మనకి తీగ పెడితే వెళ్ళిపోతుంది బాగుతా పోతుందండి ఒకసారి తీగ కడితే మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోతుంది పైకి అండి కుండీలో పెంచాలంటే కటింగ్ చేసుకుంటే పూలు వస్తాయా తీగ కుండీలో కూడా వేసుకోవచ్చండి ఇది కటింగ్ చేసుకుంటే బుషిగా వస్తుంది ఇది బుషిగా వస్తుంది తీగలా వెళ్ళిపోతుంది ఇది ఎంత ప్రైస్ ఇది 60 రూపీస్ అండి పెద్ద మొక్క వచ్చండి దీంట్లో చిన్న మొక్క ఉంటుందండి ఇది పెద్ద మొక్క అండి ఇది ఇది ఇలా బుషిగా ఉంటుందండి చిన్న మొక్క ఉంటుందండి 40 రూపీస్ సార్ ఇది మంచి స్మెల్ వస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది బాగా వస్తుంది ఇది
నెక్స్ట్ టైం అనే జెట్రోప్ అండి ఇది జెట్రోపా జెట్రోప్ అండి ఇది ఇండోర్ అవుట్డోర్ అవుట్డోర్ సార్ ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది ఇది ఇదే ఫ్లవరింగ్ ఉంటదండి ఫ్లవరింగ్ ఎప్పుడు ఉంటదండి ఆల్ సీజన్ గా పోస్తా ఉంటదండి దీని బోర్డర్ డిజైన్స్ పట్ చేసుకుంటారు దీనిని ఇది ఏంటి షో ప్లాంట్ షో ప్లాంట్ అండి ఇది ఫ్లవరింగ్ వస్తా ఉంటది ఎప్పుడు ఆల్ సీజన్ గాని ఇది ఎంత ప్రైస్ 40 రూపాయస్ సార్ ఇది అంటే 30 రూపాయస్ ఇస్తారు ఫైనల్ అండి ఇది నెక్స్ట్ గన్నేరు ఉన్నాయి కదా మంచి గన్నేరు ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఆర్ కలర్స్ ఉన్నాయి సార్ గన్నేరు వైట్ పింక్ రెడ్ కలర్స్ ఉంటాయండి ఇట్లా ఇది నార్మల్ నాట హైబ్రిడ్ ఇది నాట ఉందండి హైబ్రిడ్ ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయండి ఇది ఇదైతే నార్మల్ అండి 30 రూపాయస్ అండి ఇది ఇంకా పెరుగుతూ పోతుంది కదా పెడితే పెరిగే పెరిగిపోతుంది మనకి 4 ఫీట్ వస్తుంది ఇది హైట్ ప్లాంట్స్ ఉంటాయి కదా పెరగాన బాగున్నాయా ఉన్నాయండి ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఓకే అవి కూడా చూద్దాంండి ఇదిగో సార్ హై డౌన్ గన్నేరు అండి ఇది పొట్టు రకం అండి మనకి పెద్దగా హైట్ పెరగదు అనమాట స్పేస్ కన్సిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఇవి పెంచుకోవచ్చు వైట్ గన్నేరు అండి 70 రూపీస్ సార్ ఇది సో ఫ్రెండ్స్ మనం అవుట్డోర్ లో ఉంది కాబట్టి కొంచెం నాయిస్ అయితే వస్తుంది సో చూడండి మాక్సిమం రెడ్యూస్ చేయడం కదా ట్రై చేస్తాం అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ మందరాలు ఉన్నాయి మందరాలు రకాలు వెరైటీస్ ప్రైజెస్ అన్ని చూద్దాం సో మనకి ఏమున్నాయి హైబిస్కస్ లో మందర కలర్స్ వచ్చిన 12 కలర్స్ ఉంటాయి సార్ ఓకే ఎల్లో రెడ్ పింక్ ఆరెంజ్ వైట్ కలర్స్ అన్ని ఉన్నాయండి 12 కలర్స్ మందరాలు ఉంటాయండి ఎప్పుడు ఆల్ సీజన్ గా పోస్తాయండి హైట్ అవ్వండి నార్మల్ హైబ్రిడ్ ఉంటాయండి ఇవి మినిమం వచ్చి 2 ఫీట్ నుంచి పెరగవండి సార్ ఇవి నాటి అయితే వేరే దగ్గర ఉన్నాయండి అయ్యి ఇవి హైబ్రిడ్ అయ్యండి బాగా పోస్తాం హైబ్రిడ్ అండి బాగా పోస్తా ఉంటాయండి ఇవి అంటే ఎక్కువ హైట్ రావాలి హైట్ రావండి బుషిగా వస్తాయండి మాత్రం కటింగ్ చేసుకుంటే ఫ్లవర్స్ వస్తాయి కటింగ్ ఎక్కడ అదే హైట్ ఉంటాయండి మనకి 3 ఫీట్ 4 ఫీట్ కన్నా 3 ఫీట్ మించి పెంచపండి ఇవి బాగా పోస్తా ఉంటాయి సార్ ఇవి బాగా ఇప్పుడు డైలీ 10 పూలు 15 పూలు ఇస్తుందండి ఒక్క రోజుకి వచ్చింది బాగా పోస్తా ఉంటాయండి హైబ్రిడ్ లో కూడా రకాలు ఉంటాయా హైబ్రిడ్ రకాలు 12 రకాలు ఉన్నాయి సార్ మందరాలు వైశాలి ఆరెంజ్ పింక్ రెడ్ ఎల్లో ఎల్లో ముద్ద ఆరెంజ్ ముద్ద రెడ్ ముద్ద అండి ముద్దలో రకాలు ఉన్నాయండి ఎల్లో పింక్ ఆరెంజ్ కలర్స్ ముద్దలు ఉన్నాయి సార్ ఇందులో 12 రకాలు అంటారు కదా ఇవి ఓన్లీ సింగిల్ ర్యాక్స్ అండి ముద్దలు అయితే అటు సైడ్ ఉన్నాయి సార్ ముద్ర అటు సైడ్ ఉన్నాయండి ఇవన్నీ ఓన్లీ ర్యాక్లు అండి ర్యాక్ వస్తాయి మటన్ ఇవి ఇవంతా ప్రైజెస్ 60 రూపీస్ అండి ఇవన్నీ ఇవంతా సేమ్ అండి సేమ్ అండి ఓకే మోడల్ అండి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇవి అవి కలర్స్ అండి తేడాలు ఉంటాయండి ఒక ఒకే సైజ్ అండి అంతా ఒకే కవర్ అండి ఒకే సైజ్ అండి దీనికి 12 నెంబర్ పెట్టుకోవచ్చు అనుకోండి సరిపోతుంది 12 నెంబర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సార్ ఇంకా మనకి గ్రోత్ ఎక్కువ రావాలి ఇంకా పెద్ద హైట్ పెరగాలంటే 14 నెంబర్ పెట్టుకోవాలి సార్ ఎండ ఎలా ఉండాలి వీటికి మనకి ఎండ పెట్టుకోవాలి ఫుల్ ఎండ ఉండాలండి దీనికి షెమిషేడ్ అయితే రాదండి షెమిషేడ్ అయితే పూలు తక్కువ వస్తాయండి షెమిషేడ్ కూడా మొక్క బతుంది పూలు తక్కువ వస్తాయండి ఎండ ఉంటే బాగా వస్తాయి ఎక్కువ వస్తాయండి మనకి మేజర్ గా పొగలే కావాలి కాబట్టి ఖచ్చితంగా ఎండ అయితే ఉండాలని చెప్తున్నారు సో మీకు తెలుసు కదా మాక్సిమం ఎండ ఉంటేనే ఫ్లవర్స్ అనేవి వస్తాయి సో నెక్స్ట్ చూద్దాం రండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్రిసాంతమన్స్ ఉన్నాయి చామంతులు అవి కూడా చూద్దాం సో చెప్పండి ఇక్కడ ఏముంది చామంతి అయితే మనకి 6 కలర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఎల్లో రెడ్ పింక్ ఆరెంజ్ వైట్ సార్ చామంతులు ఆ సీజన్ గా పోస్తా ఉంటాయండి ఇవి నాటి చామంతి ఉంది నా హైబ్రిడ్ చామంతి ఉంటుంది సార్ 2 రకాలు ఉంటాయి సార్ చామంతుల్లో ఇది అయితే ఆల్ సీజన్ కి ఎప్పుడు పోస్తాయండి కలర్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి నాటుకి హైబ్రిడ్ కి నాటి అయితే మనకి సీజన్ బట్టి వస్తాయి చిట్ చామంతి అలా సీజన్ బట్టి వస్తాయండి ఇవి ఆల్ సీజన్ గా పోస్తూ ఉంటాయి చామంతులు అండి పోస్తూ ఉంటాయండి కటింగ్ చేస్తూ ఉంటే పోస్తూ ఉంటాయి సార్ చామంతులు నాటు కూడా ఉన్నాయి మన దగ్గర నాటి లేవు సార్ మన దగ్గర ఇప్పుడైతే ఇప్పుడు సీజన్ లో ఎండాకాలం అండి మే నెలలో వస్తాయి సార్ అవి అయితే మే నెలలో పోస్తాయండి ఇవన్నీ వైలెట్ కలర్ వైలెట్ ఎల్లో రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి సార్ మొగ్గులతో ఉన్నాయి సార్ ఇవన్నీ ఇవంత ప్రైస్ 60 రూపీస్ సార్ చిన్న పాట్ వస్తాయి ఇది అయితే 60 రూపీస్ అండి కవర్ లో ఉంటాయండి కవర్ లో అయితే మన దగ్గర ఇప్పుడు అయితే ప్రస్తుతం లేవండి కవర్ లో అయితే మనకి వచ్చి 40 రూపీస్ పడుతుంది అండి కవర్ లో ఉంటుందండి చిన్న కవర్ వస్తుంది 40 రూపీస్ పడుతుంది అండి ఇది కుండీతో మనది కూడా 60 రూపీస్ అండి ఇంకా రిఫైనింగ్ చేసుకుంటే ఇంకా బుష్ వస్తుంది మొక్క ఎక్కువ పూలు కూడా వస్తాయండి ఇది దీనికైతే ప్రస్తుతానికి అయితే సరిపోతుంది అండి ఇది ఇంకా మనకి గ్రోత్ రావాలి బుషిగా రావాలంటే అండి కుండి మార్చుకోవాలండి ఇది ఇది కూడా పక్క అవుట్డోర్ ప్లాంట్ కదా బాగా అవుట్డోర్ అండి ఎండ పెడితే మంచిగా పోస్తుంది ఇండోర్ అయితే పువ్వులు రావండి మొక్క కూడా డ్యామేజ్ అవి ఉంది సార్ ఇది నెక్స్ట్ టైం ఉన్నాయి ఇక్కడ ఇది జీనీ అంటారు సార్ జీనీ అంటారు అండి వీటిని బాగా పోస్తాయండి ఆల్ సీజన్ ఫ్లవరింగ్ అండి ఎప్పుడు అలా పోస్తూ ఉంటాయండి అవుట్డోర్ అండి సీజనల్ ప్లాంట్ అంటారు దీని పేరు అండి ఎప్పుడు అలా పోస్తూ ఉంటాయండి సీజనల్ అని పేరు ఉంటుంది దీనికి అండి చూసారా ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అలా పోస్తూ ఉంటాయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు తెలియదు
అవుట్డోర్ అండ్ ఇండోర్ రాస్తారు ఇది అవుట్డోర్ ప్లాంట్ అనేది ఎప్పుడు పూస్తూ ఉంటాయండి కట్ చేసుకుంటూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి వచ్చేస్తూ ఉంటాయి కూపి అండి ఇది ఇదే హైట్ ఉంటుందండి హైట్ అవుతుందండి ఎప్పుడు పూలు ఎలా పూలు ఎప్పుడు పూస్తూ ఉంటాయండి కూపి అంటారు దీని పేరండి షో ప్లాంట్ అండి హైట్ అవుతుంది ఇదే హైట్ వస్తుంది బుషిగా వస్తుంది దీని అవసరం అయితే కటింగ్ కూడా చేసుకోవచ్చండి మనం మన ఏ షేప్ కాదు బాల్ టైప్ చేసుకోవచ్చండి డిజైన్ చేయించండి దీని కూడా మనం ఇంట్రెస్టింగ్ బట్టి అంతే అండి ఇదంతా ఇదైతే ఒకటి వచ్చి 70 రూపీస్ పడుతుంది ఇది ఇది వచ్చండి 60 రూపీస్ పడుతుంది 60 రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది రాఖీ గేపర్ అంటారు పౌరులు పాండవులు అంటారు సార్ ఇది బాగా పోస్తూ ఉంటాయండి ఇవి కౌరవులు పాండవులు అంటారట ఎందుకంటారో నాకు తెలియదు ఎవరికైనా తెలుసు అంటే కింద కామెంట్ చేయండి అండ్ ఇదంత ప్రైస్ ఇది వచ్చండి 200 పడుతుంది ఇది ఇది 200 అట ఎప్పుడు అలా పోస్తూ ఉంటుందండి తీగ వస్తుంది అలాగా మనకి వద్దు తీగ వద్దు గుబురి కావాలంటే కుండీని చుట్టూ అల్లేసుకుంటారు సార్ అది హైట్ కూడా అవుతుంది సార్ ఇది స్లైట్గా ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది అనుకుంటా ఇది 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 అలబండ కేప్ ఇది మండేల కేపర్ అంటారు సార్ దీన్ని ఎప్పుడు ఆలోచితంగా ఫ్లవరింగ్ ఉంటుందండి ఇట్లో 3 కలర్స్ ఉంటాయండి ఎల్లో రెడ్ పింక్ 4 కలర్స్ వస్తాయండి మొత్తం ఎప్పుడు అలా పోస్తూ ఉంటాయండి ఆల్ సీజన్గా సీజనల్ కూడా కాదు ఆల్ సీజన్ అండి ఇది ఎప్పుడు పోస్తాను అవుట్డోర్ ప్లాంట్ అండి ఇదంతా ఇదైతే మార్నింగ్ కేపర్ అంటారండి సాయంత్రం వరకు పువ్వు ఉంటుందండి సాయంత్రం మొదలు వాడిపోద్దని మార్నింగ్ కేపర్ అండి దీని పేరు ఎప్పుడు అలాగే ఆల్ సీజన్గా ఫ్లవరింగ్ పోస్తుంది ఇది మార్నింగ్ కేపర్ అండి ఇది ఎప్పుడు పోస్తుంది ఇది ఒకటే కలర్ కూడా ఇది ఒకే కలర్ ఉంటుంది సార్ పింక్ కలర్ ఉంటుందండి మార్నింగ్ కేపర్ అండి ఇది నార్మల్ షో ఫ్లవర్స్ కదా షో ఫ్లవరింగ్ అండి ఎప్పుడు దేవుడి కట్ట పెడ్డని పెట్టుకోవచ్చు కానీ రాదండి ఫ్లవరింగ్ ఓన్లీ షో పర్పస్ షోయింగ్ ఫ్లవరింగ్ ఎప్పుడు అలా పోస్తూ ఉంటాయండి ఇది వచ్చి 250 పడుతుంది రాఖీలో వేరే కలర్ అండి బ్లూ కలర్ ఉంది అండి పువ్వు ఓపెన్ అవ్వలేదు సార్ ఇది ఓపెన్ అవుతుంది సార్ చూస్తాం కదా రాగి క్రీపర్ అందులో ఇంకో కలర్ ఉంది బ్లూ కలర్ పువ్వు అండి సరే 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగా పోస్తాండి ఎప్పుడు ఆ సీజన్గా పూస్తూ ఉంటాయండి సార్ నెక్స్ట్ మనకి సంపంగి ఉన్నట్టుంది పూలుతో ఉంది చూడండి సంపంగి అండి ఇది ఎప్పుడు అలా పూస్తూ ఉంటుంది అండి స్మెల్ కూడా బాగుంటుంది సార్ ఇది సంపంగి అండి సైజులు ఉంటాయండి హైట్ ఉంటుంది చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి సార్ 3 రకాలు సార్ సో వీటిల్లో రకాలు ఉంటాయి కదా సంపంగిలో సింహాచలం సంపంగి అంటారు సింహాచలం సంపంగిలో గ్రీన్ ఉంటుందండి ఎల్లో ఉంటుందండి వైట్ ఉంటుందండి 3 కలర్స్ ఉంటాయి సంపంగిలు అండి ఇది 3 కలర్స్ హైబ్రిడ్ కదా హైబ్రిడ్ సంపంగి సార్ హైబ్రిడ్ అంటే ఇది గ్రాఫ్టెడ్ మొక్క అనుకుంటా గ్రాఫ్టెడ్ కదా ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి హైట్ అవ్వదండి మనకు 4 ఫీట్ 5 ఫీట్ మించి పెరగదండి మొక్క డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి మనకి ఇదంతా ప్రైస్ ఇది వచ్చి 250 ఉంది సార్ 350 ఉంది సార్ సైజ్ని బట్టిన సార్ ఇవి 550 కూడా ఉంది సార్ ఇందులో మనకి పెద్ద మొక్క కావాలంటే అండి 5 ఫీట్ మొక్క ఉంటుందండి 1250 రూపాయలు అండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఇలా వస్తాయి మనకి సంపంగి అంటారండి దీన్ని సింహాచలం సంపంగి కూడా అంటారండి ఇందులో ఎల్లో వైట్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక మొక్క అయితే ఉంది కలంజీ అండి దీని పేరు తెలుగులో కలంజీ ఇంగ్లీష్లో తెలుగులోనే కొంతమంది కలంజీ అని పిలుస్తామండి ఇది ఎప్పుడు ఆల్ సీజన్గా ఫ్లవరింగ్ ఉంటుందండి ఎప్పుడు పోస్తూ ఉంటాయి హైట్ అవుతుంది ఒక ఫీట్ నిర్మించి పెరగదండి హైట్ అవుతుంది ఇది బాగా పోస్తూ ఉంటాయండి ఇప్పుడు కలంజీ కలర్స్ ఉంటాయండి ఇట్లో 8 కలర్స్ ఉంటాయి సార్ ఎల్లో రెడ్ పింక్ ఆరెంజ్ వైట్ కలర్స్ ఉంటాయి సార్ ఇందులో బాగా పోస్తుంది ఇది వచ్చి 120 రూపీస్ ఉందండి సార్ ఇది ప్రైస్ దీనికి సైజు 2 నెంబర్ సరిపోతుంది సార్ దీనికి 1 నెంబర్ సరిపోతుందండి సైజు హైట్ అవుతుంది బుషిగా వస్తుంది మాత్రం మొక్కండి ఇదైతే అవుట్డోర్ ప్లాంట్ అండి సెమీ షేడ్ కూడా పెట్టుకోవచ్చండి అంటే ఇండోర్ అంటే ఇంట్లో బాగా లో పెట్టుకుంటే రాదండి సెమీ షేడ్ లో పెట్టుకుంటే అయితే మనకు వస్తే పూలు పూలు వస్తాయి సెమీ షేడ్ కూడా వస్తుంది ఇది ఓకే సార్ ఫ్లవరింగ్ అయిపోయింది సార్ ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కూడా చూద్దాం రెడ్ కలర్ ఏంటి దీని పేరు క్యాలెండర్ అంటారండి షోకే అండి క్యాలెండర్ అంటారు దీన్ని అలాగా పోస్తూ ఉంటుందండి ఎప్పుడు ఆ సీజన్గా పోస్తూ ఉంటుంది క్యాలెండర్ అంటారు దీని అండి చాలా బాగుంది ఓకే సార్ మనం వేరే వెరైటీస్ కూడా చూద్దాం ఇది జరపరా అంటారండి దీని పేరు పూలు ఎప్పుడు ఆ సీజన్గా పోస్తూ ఉంటాయండి షెమి షేడ్ కూడా వస్తుంది ఇది ఇదెంత ప్రైస్ 200 పడుతుంది ఇది అనమాట జరపరా అంటారు దీని పేరండి ఎప్పుడు ఆ సీజన్గా పోస్తుంది షెమి షేడ్ కూడా పెట్టుకోవచ్చండి దీన్ని ఎండకి పెట్టినా వస్తుంది షెమి షేడ్ పెట్టినా వస్తుంది ఇది ఇది అవుట్డోరా ఇండోరా ఇండోర్ వస్తుంది అవుట్డోర్ వస్తుంది రెండు వాడచ్చండి దీన్ని జెరీనియం అంటారు దీన్ని ఎప్పుడు ఆ సీజన్గా ఫ్లవరింగ్ ఉంటుందండి ఇది కూడా కలర్స్ ఉంటాయండి రెడ్ వైట్ కలర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ చూడండి సార్ రెడ్ పింక్ వైట్ అన్ని ఉన్నాయి సార్ కలర్స్ ఉన్నాయి సార్ ఇందులో ఎంత ప్రైస్ ఇది వచ్చి 120 రూపీస్ పడుతుంది సార్ ఇది ఆల్ సీజన్గా ఫ్లవరింగ్ ఎప్పుడు ఉంటుందండి ఇది కూడా ఇండోర్ వాడచ్చు అండి అవుట్డోర్ వాడచ్చు సార్ ఇది
सो नेक्स्ट मैं इंडोर वेरइटी चुदा सो इंडोर वेरइटी चूपन इध इंडोर रबर प्लांट अटर दी इंदो कलर्स उठाइए ब्लैक उदी गोल उ ब्लैक गोल उ सर ब्लैक इंडोर वस्तु सेमी षेड एंड पेटना वस्त मूड वाड़े दी सेमी षेड इंडोर बैठक वाँ हईट कटो उ सर इध हईट मिनीम भूमि वस्ते मन की 10 फीट वस्त कुे 4 फीट वस्त सेमी षेड वस्तानी इंडोर इंडोर वस्त म प्यूर् इंडोर वस्तानी जन्नाड़ अंडी दीन पेर दीन पेर जन्नाड़ अंटार एपड़ू इंडोर वाड़कोचि सेमी षेडकोच इंडोर सेमी षेडकोचि बाग वस्तानी हईट अवदी इधे हईटी बुशी वस्त दीन पे मरंट अंटार इंडोर वस्तान प्यूर् इंडोर एंड पड़ते मारपत सर इधर मरंट अंडी दीन पेर इंडोर प्यूर् इंडोर मरंट अंडी मरंट इधर 220 सर इधर 220 सर बास्तान इंडोर रबर प्लांट 160 पड़ता है इंडोर वस्तान 140 रूपी सर इधर इंडोर वस्तानी डाइफान अंटार हाइट अवदी इंडोर प्यूर् इंडोर वस्तानी टाइफान अंटार दी प्रेस 250 सर इधर इंडोर प्यूर् इंडोर वाटर को पोसको इकते सर स्नेक प्लांट सर इंडोर वाड़कोचि ग्रीन इंद्र कलर्स उठाइए ग्रीन उ मत मूड कलर्स उठाई सर इंद्र कोकोपीट वस्तार दी वर्मी कंपोस्ट कोकोपीट मिस्टा दी वेटी मन की इधर लिप्टिक अंटार है रेड अंडी इंद्र वैट उ सर इंडोर प्यूर् इंडोर अंडी एंड पड़ते कुछ लाइट दबा सर इध हईट आव सर मन को 2 फीट नर फिर हईट वस्तु खुशी वस्तानी कास्ट 250 पड़ता सर मैक्सीम मरंट अंटार है हईट आवदी मन को हईट वस्त इंडोर प्यूर् वर्मी कंपोस्ट कोकोपीट वेक दी मट्टी वाड़क दीन कहीं इध मिनीम 300 पड़ता है सर इधर पाम्स अभी टेबल पाम अने मन भोज प्लांट डॉर्पी इंडोर वस्तानी हईट अवदी बुशी वस्तानी आरके पाम्स इधो रकम पाम अभी मिनीम इतना 250 पड़ता सर इधर टेबल दी बहुत पेदी इधट वस्तानी इधर डाइफान अभी इधो रकम हईट अवतनी इधे हईट वस्तानी प्यूर् इंडोर वाँ इधी 300 पड़ता है मन की मिनीम फाइनल रेट 250 वस्तानी मोनस्टार सर इधर मोनस्टार अच्छी मोनस्टार इंडोर पेटी आकल वस्ते बुशी वस्तानी इंडोर प्यूर् इंडोर इधी मोनस्टार वे 650 650 रूपये पड़ता है सर इधर मन को लास्ट रेट फाइनल रेट सप्लर इधर इंडोर वाड़कोचि मन की आक्सीजन मंजी वस्तानी इधी मिनीम 250 पड़ता सर इधर इट उठा सर इट उठाइए 150 रूपी पड़ता है चीनी दिन अभी पेद कुंड चुंडी सर 150 लिफ्टिक वैट अंडी रेड चूप्चे वैट इध सेम 250 पड़ता सर इधन महात्मा चुंडी सर इधर इधो रकम डिजाइन अंडी इधी 140 पड़ता सर इधर हईट अवदी बुशी वस्तानी स्टार लाइट अंडी इध बुशी बॉल टाइप कटेकोचा मैं इंडोर पे सेमी षेड अवटोर पे मूड वाटल वाड़ी सर इधी इटोरिया अटार है इटोरिया हईट अवतद मन की बाग वस्त इंडोर वस्त प्यूर् इंडोर इटोरिया अटार दीन इधी मिनीम मन की 250 पड़ता सर बॉल चेप्पमंटारा इधी बॉल अंडी दी मोक तो लपड़े इनप स्टा उ सर दी बॉल टाइप दी बॉल अंत पील सर दी इंक हईट अवद इधे हईट बॉल टाइप सर कटिंग वस्तानी सेमी षेड
అలా కట్ చేసుకుంటూ ఉండొచ్చు కట్ అయిపోతూ ఉంటాయి ఇండు సెమి షేడ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చండి 4500 పడుతుంది సార్ ఇది సెట్టింగ్ లాస్ట్ సెట్టింగ్ వచ్చేస్తారు కుండీ కూడా మీరు భూమిలో కూడా వేసుకోవచ్చు అండి దీన్ని इंडोर मंचलाइपी इधर मिनीम मन की 120 रूपी पड़ती दींट मोक उ अद 200 पड़ती मयूरिया इधी रेट दीन रेट 250 पड़ता लास्ट रेट 220 वस्तु सर मन की रेट दीन अलपेनिया अटारा सर इंडोर पेटी अलपेनिया मंजा वस्तदी दीन कास्ट रेट दी 220 सर तो फ्रेंड्स नेक्स्ट मैं हैंगिंग पार्ट्स लो वैरायटीज చూద్దాం అన్నమాట సో చెప్పండి హ్యాంగింగ్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి గోల్డ్ మనీ ప్లాంట్ ఉందండి ఇది కటిల్ వైన్ ఉందండి ఇదేలే చెప్తాను ఇది ఒక రకమండి డిఫరెంట్ ఏదో ఉందండి ఈ రకాల రకాల ఉంటాయి సార్ ఇందులో ఇండోర్ లో వచ్చేయండి ఎన్ని ఇండోర్ లో వస్తాయి సార్ హ్యాంగింగ్ స్పాట్స్ సార్ ఇవన్నీ ఎంత ఇవి వచ్చి మినిమం వచ్చి 200 పడతాయి సార్ ఇయ మినిమం 200 లో రేంజ్ లో ఉన్నాయి ఇవన్నీ మంచి తగ్గిస్తారని ఇక్కడ स्नेक प्लांट पेद्दयी चिन्न रकाल रेंडु मूडु रकाल उंटाय सर चेप्पानु कदा सर अंदुलो इदि पेद्द रकम अंडि हाइट अवुतुंदि इदि बुषिगा पेरुगुतुंदि अन्नमाट इदैते मनकु वच्चेंडि मन दग्गर एकबिलम महाबिलम कूडा उंदि सर एकबिलम महाबिलम मारेडि मूडु रकाल उन्नायि सर मन दग्गर एकबिलम महाबिलम कूडा उन्नायि सर मन दग्गर इदि मनकि चिन्न डिफरेंस चेप्पंडि एकबिलम अंटे एन्नि आकुलु इदैते मारेडि अयिते 3 बिलालु उंटायि सर इदि मूडु आकुलु उंटायि महाबिल अंटे इला उठा सर एकबिले त्रिबिल त्रिबल महाबिल अंटे इधं सर महाबिल अंटे इला वस्त तुम आकल आर वस्तु मन को रूल पड़ती इधर मन की वेल ऐल पड़ती सर इधे 80 रूपी पड़ती सर अभी दरकदी दरकदी मन के मोकल राज मोकल पूना इंडोर पूना इद्ते मन की राजमंड्री का राजमंड्री रे तक दी दरकबंड इकड़ मन की श्रीशैलम अच्छे बाग दी एक्वे श्रीशैलम अदी दरकता सर अभी मन की एनकल तीन उठा सर पद मोकल दाक उठा सर शांपल के ब्ला बैठ वेरे वेचर वेरे दिखना मन दर शांपल के रेस रेस उ सर मोकल चला तर दरको सर दरको मैं प्लांट कवर चुनाव इधर पुनास इधी मामड रका 12 रका मन दर पुनास बंगड़बील चरक रस बस्तरे हिमायत दशरिया रका सर इंत मन की मिनम सैज बट सर रेट मोकोच मन को 150 सर मोकोच 250 सर इंका रका सर रेट सैज बटना सर वीटो सैजे इंका रेट सर मन की तक धर दी सर इन तुलसी मोखी च्लवरिंग इन इधर अटर वन नंबर अटार दी नंबर अटार दी रेट 25 रूपी अंडी इधर रे नंबर अटारो 10 नंबर अटार सर रे नंबर अटार दी रे नंबर अटार सर मिनीम मन की 40 रूपी पड़ता इध मूड नंबर अटार सर अंत 12 नंबर अटार मूड नंबर अटार सर इधर 10 अटार है रे नंबर अटार सर दी दी 12 नंबर अटार सर मूड नंबर अटार सर दी इध 60 रूपये पड़ती इध 4 नंबर अटार सर अंत मन लास्ट 14 नंबर अटार दी रखा इधी मिनीम मन की 110 पड़ती कुंडी अंटना कुंडी 110 अंडी 16 नंबर कुंडी अंडी 16 नंबर अटार दी अंटना कोई 14 नंबर 16 अंडी
ఇదొచ్చి 160 పడుతదండి మనకి పళ్ళ మొక్కలు కూడా మనకి కూరగాయలు పళ్ళ మొక్కలు కూడా వాడుకోవచ్చుండి దీన్ని మన ఇండోర్ లో పెద్ద ఆర్కే పామ్స్ ఉన్నాయి కదండి పెద్ద రేట్ లో అవి కూడా పెట్టుకోవచ్చుండి ఇదో డిజైన్ అండి ఇదొక డిజైన్ ఇది వచ్చి 60 రూపాయస్ పడుతదండి ఇది ఇండోర్ లో పెట్టుకోవచ్చుండి డిజైన్ కింద కూడా ఉంటది సార్ ఇది ఇందులో సైజులు ఉంటాయండి 12 నంబర్ 14 నంబర్ వరకు డిజైన్ ఉంటాయండి ఇట్లో 1 6 నుంచి స్టార్టింగ్ సార్ ఇది రేట్ అలా ఇంతకు రేట్ గాని అండి 20 రూపాయస్ గాని స్టార్టింగ్ సార్ 250 దాకా ఉన్నా సార్ రేట్లు ఇయ్య సైజ్ బట్టినా సార్ రేట్లు ఈ స్క్వేర్ కుండి అండి ఇది ఇది 14 నంబర్ అంటారండి దీన్ని 14 నంబర్ అండి ఇది సైజ్ వచ్చి 180 రూపాయస్ పడుతుందండి ఫైనల్ రేట్ అండి ఇది దీంట్లో సైజులు ఉంటాయి చిన్న సైజ్ ఉంటుందండి పెద్ద సైజ్ ఉంటాయి దీని సైజులు 6 గాని స్టార్టింగ్ ఉంటాయండి కుండిలు ఇయ్య ఇదో వెరైటీ అండి ఇది కూడా ఇండోర్ లో పెట్టుకోవచ్చని డిజైన్ అండి ప్లేన్ బోర్డర్ ఉంటుందండి దీనికి 14 నంబర్ కాడ దాకా స్టార్టింగ్ ఉంటే సరి 6 గాని స్టార్టింగ్ సరి 6 నంబర్ గాని స్టార్టింగ్ ఉంటే సరి ఇక్కడ యాంగిన్ స్పాట్ సరి మన టేబుల్ రోజెస్ మాత్మండి మనీ ప్లాంట్స్ ఇవన్నీ కలర్స్ పెట్టుకోవచ్చండి ఇందులో యాంగిన్ స్పాట్స్ అండి కలర్స్ ఉంటాయి సార్ ఇట్లో కలర్స్ ఎల్లో రెడ్ అన్ని కలర్స్ ఉంటాయండి 110 రూపీస్ అండి ఇది ఎప్పుడు అలా ఉంటాయండి గొలుసుతో వస్తాయండి సెట్టింగ్ వస్తాయండి డిజైన్గా ఉంటాయండి ఇవి మొగ్గులు అండి ఇవి మన మన గోడకి గట్టా తగిలించుకునే జొగ్గులు అండి ఇందులో ఫ్లవరింగ్ చామంతి లాంటి మన టేబుల్ రోజెస్ అటువంటి అన్న ఫ్లవరింగ్ అలా పెట్టుకోవచ్చండి డిజైన్ కింద దీనండి ఇది వచ్చేసి 70 రూపీస్ అండి ఇది 70 ఈచ్ అండి ఇట్లో చిన్నవి ఉన్నాయా సార్ ఇవి ఇట్లో చిన్నవి అండి ఇట్లో కలర్లు ఉంటాయండి ఇట్లు కూడా ఇది వచ్చేసి మనకి వచ్చి 80 రూపాయలు పడుతుంది 80 రూపీస్ పడుతుంది ఇది ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్ కొంచెం తగ్గించిస్తామండి ఇవి లాస్ట్ ఫైనల్ రేట్ 70 రూపీస్కి ఇస్తామండి ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా మనం 5 రూపీస్ 10 రూపీస్ తగ్గిస్తామండి సేమ్ అండి అవి ఓకే సేమ్ అండి కొత్తిమీర ఇవన్నీ వేసుకుని తొట్లండి ఇవి హైట్ పాలకూర కొత్తిమీర ఇవన్నీ వేసుకుని సైజులు పట్టండి రేట్లు ఇవి ఇవైతే మనకి 70 రూపీస్ పడుతుందండి చిన్న సైజ్ అండి ఇట్లా సైజులు ఉంటాయి సార్ కుండీల్లో 3 నెంబర్ కాడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్ 1 నెంబర్ కానీ స్టార్టింగ్ ఉంటాయండి 5 నెంబర్ వరకు ఉంటాయి సార్ ఇట్లో దీని ప్లేట్స్ సెపరేట్ కావాలంటే సెపరేట్ గా ఉంటాయి సార్ లేదు సింగిల్ గా కావాలంటే సింగిల్ ఇచ్చేస్తారు సార్ సెపరేట్ రేట్ ఉంటుంది సార్ మనకి ఇండోర్ లో వాడుకునే కుండీలు సార్ ఇట్లో మన ఇండోర్ లో వాడుకునే కుండీలు అండి ఇవి ప్లంబర్ అంటారండి ఇట్లని ఫ్లవర్ అండి ప్లంబర్ ప్లంబర్ కూడా అంటారు మనకి ప్లాస్టిక్ లో పగలదండి కింద పెట్టిన పగలదండి ఇది క్వాంటిటీగా ఉంటాయి అచ్చగా ఉంటాయి బాగుంటాయి దీనికి ప్లేట్ కూడా ఉంటుంది సార్ కలర్స్ కలర్స్ కుండీలు ఉంటాయి సార్ మన దగ్గర డిజైన్ ఉంటాయండి ఇది వచ్చి మనకి కుండీ వచ్చండి 180 రూపాయలు పడుతుంది అండి ఇది ప్లేట్తో పాటు కావాలంటే 250 పడుతుంది అండి ఇది ప్లేటు విత్ ప్లేట్తో వస్తుంది ప్లేట్ కూడా డిజైన్గా ఉంటుందండి ఏ కలర్కి ఆ కలర్ ప్లేట్ ఉంటుంది సార్ ఇది ప్లేట్తో పాటు వస్తుంది ఇది ఏ కలర్కి ఆ కలర్ ఉంటుందండి అంటే ప్లేటు ఓన్లీ ప్లేట్లు ఉంటాయి సెపరేట్గా ఉంటాయి సార్ ప్లేట్ కూడా సెపరేట్ హోల్స్ కూడా పెట్టిస్తారండి వీటికి ఈ కలర్స్ అండి ఇది వచ్చి మీరు మనకు 180 రూపీస్ పడుతుందండి ఇవి సైజుని పట్టిన సార్ రేట్లు ఇవి కూడా మంచిగా డిజైన్ బాగుంటాయండి ఇండోర్లో పెట్టుకోవచ్చండి వర్మి కంపోస్ట్ తులుసుకోవట్లు ఉన్నాయండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి సార్ ఇట్లో రెండు రకాలు ఉంటాయి సార్ మన దగ్గర ఇండోర్లో పెట్టుకోవచ్చు ఇది తులసి మొక్కలో వాడుకునే కుండీలు అండి ఇట్లో రకాలు ఉన్నాయి సార్ కుండీలు ఇట్లో చిన్న కుండీలు కూడా ఉన్నాయి సార్ ఈ డిజైన్ అండి ఇది ఇది కూడా డిజైన్ అండి బాగుంటుంది సార్ ఇది ఇది వచ్చి మనకి 150 పడుతుంది సార్ ఇది వర్మి కంపోస్ట్ అండి ఇది ఇది వచ్చి వర్మి కంపోస్ట్ అండి ఇది
25 kgs అనేది ఇది వచ్చి 25 kgs అండి ఇది వచ్చి మనకి 200 పడుతుందండి 25 kgs కోకో ఫిట్ అండి 2 ఇది అన్ని రిటైల్ రేట హోల్సేల్ రేట చెప్పేది ఇది రిటైల్ హోల్సేల్ రేట్ అండి ఇది చెప్పేది మనకి ఇంకా ఎక్కువ తీసుకుంటే మనం తగ్గించేస్తామండి ఇంకానే ఇందులోనే 200 లోనే తగ్గించేస్తామండి మనకు ఇందులో క్వాలిటీలు ఉంటాయి కదా మళ్ళీ క్వాలిటీ ఒకటి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుందండి ఇందులో క్వాలిటీ ఉంటాయని తక్కువ రేటింగ్ క్వాలిటీ ఉంటుంది కావాలంటే దానికి మనం తీసుకురామండి అయ్యి తక్కువ రేటింగ్ క్వాలిటీ కోకో ఫీట్ ఉందండి అది కూడా సేమ్ రేట్ అండి 25 kgs వస్తుంది ఇందులో 5 కిలోలు కూడా దొరుకుతాయండి మనకి కోకో ఫీట్ 5 కిలోలు ఉన్నాయండి 25 kgs ఉన్నాయండి వర్మి కంపోస్ట్ 5 కిలోలు ఉంది 25 kgs ఉందండి మనకి నీమ్ పౌడర్ కూడా ఉంది సార్ నీమ్ పౌడర్ కూడా ఉందండి నీమ్ పౌడర్ వచ్చి మనకి 200 పడుతుందండి 5 కేజీస్ 200 అండి ఎప్సన్ సాల్ట్ కూడా ఉంది సార్ మన దగ్గర ఎప్సన్ సాల్ట్ కూడా ఉందండి ఎప్సన్ సాల్ట్ వచ్చి మనకి 140 పడుతుందండి ఇంకా మనకి ఇంకా తగ్గుతదండి ఇది రేటు మనకి ఇచ్చింది 140 ఇచ్చాడు అన్నాడు ఇంకా మేము తగ్గించేస్తామండి రేట్ ఇది మనకి ఎర్రమట్టి ఎలా అమ్ముతున్నారు బస్తా వచ్చండి 90 రూపాయలు పడుతుందండి బస్తా ఎర్ర బస్ ఎర్రమట్టి బస్తా 25 kg బ్యాగ్ బ్యాగులు బియ్యం బస్తాలు బ్యాగ్ నిండా పోసిస్తామండి ట్రాలీ ఎంత అవుతుంది ట్రాలీ వచ్చిన మనకి సైజు అండి మన ట్రాలీలు వచ్చే రేట్ ఎక్కువస్తే రాలండి అందులో జనరల్గా ఎంత ఉంటుంది ట్రాలీ ఎక్కడైనా ట్రాలీ జనరల్గా అయితే మేము 1500 ఇస్తామండి లాంగ్ను బట్టి రేట్ ఉంటుంది సార్ ఇది డిస్టెన్స్ బట్టి రేటు రేట్ అండి డిస్టెన్స్ బట్టి ఇంకా పెద్ద ఉంటాయి కదా లారీలు లారీలు అయితే మనకి 7500 పడుతుంది సార్ లారీ ఓన్లీ కొట్టి వెళ్ళిపోతారు సార్ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు 7500 అండి లారీ వచ్చండి 200 ఫీట్ లారీ వచ్చండి 7500 అండి ఇది ఫ్లవర్ కవర్ వచ్చండి ఫ్లవరింగ్ ఎప్పుడు మంచిగా వస్తాయండి మనకి ఇదేమో ఆకు నుడతకండి నుడత వచ్చినా ఏమొచ్చినా పోతుందండి స్వీట్నెస్గా ఆ విధానం ఇదేమో వచ్చాడు మనకి వచ్చి ఇదో రకం అండి ఇదో రకం అయితే మనకి వచ్చి నీట్నెస్గా చేయడానికి ఆకు పురుగున్నా ఏదైనా పోతుందండి ఇది కూడా మూడు రకాలు సార్ కలిపి కొట్టు లీటర్ నీళ్ళు 5 ml 5 ml వేసి కొట్టుకోవాలి సార్ ఇవి నీట్నెస్గా వస్తే ప్లూలు కూడా మంచిగా వస్తాయండి ఓకే మనకి తులసి మొక్కలు ఎంత ఉంది రేట్ అది మినిమం తులసి మొక్క వచ్చి 20 rupees ఉందండి 20 కానీ స్టార్టింగ్ ఉన్నాయి సార్ లక్ష్మీ కృష్ణ ఉన్నాయి సార్ మనకి తులసిలో మనకి మసాలా తులసి ఉందండి సబ్జీ తులసి ఉంది పెప్పరికాయ తులసి ఉంది విక్స్ తులసి ఉందండి రకాలు ఉన్నాయి తులసి మొక్కల్లో 7-8 రకాల తులసిలు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మన దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే 3 రకాలు ఉన్నాయి సార్ అంతే లక్ష్మీ కృష్ణ అండి పెప్పరికాయ తులసి సబ్జీ తులసి ఉంది సార్ సబ్జీ 3 ఉన్నాయి సార్ మన దగ్గర ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా వెరైటీస్ విత్ ప్రైజెస్ ఇన్ డీటెయిల్ అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి సో దాట్ అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి జై భారత్.